పెద్దలు, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయ్య బాలకృష్ణ గారికి, గౌరవనీయులు మన సీనియర్ ఐఏఎస్ అధికారి పెద్దలు, పర్యాటకము, సంస్కృతి, అదేవిధంగా పబ్లిక్ రిలేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అన్నిటికీ కూడా ఈరోజు సెక్రటరీగా వ్యవహరిస్తున్న బీపీ ఆచార్య గారికి గౌరవనీయులు. ఈరోజు మరి గెర్నికాతో ఇన్స్పైర్ అయి ఉత్తేజితులై తెలంగాణ ఉద్యమాన్ని, మరి తెలంగాణలో జరిగిన పోరాటాలని, త్యాగాల్ని అన్నింటినీ కూడా ఆవిష్కరించే ఒక గొప్ప ప్రయత్నం చేసి ఈరోజు మొత్తం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్తో పాటుగా మరి ఈరోజు చాలామంది హృదయాల్లో కూడా స్థానం సంపాదించుకున్న సోదరులు చిలువేరి మనోహర్ గారు, వారిజ గారు, దైవజ్ఞ శర్మ గారు, మరి మీడియా మిత్రులు, ఈ కార్యక్రమానికి వచ్చేసిన కళాభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. సోదరులు రసమయ్య బాలకృష్ణ గారు చెప్పిన, మనోహర్ గారు చెప్పిన, తెలంగాణ ఉద్యమంలో ఆట కానీ, మాట కానీ, పాట కానీ, కథ కానీ, కవిత కానీ, ఛాయాచిత్రం కానీ, చలనచిత్రం కానీ ఎంత కీలకమైన పాత్ర పోషించినాయో మనం ఈ 14 ఏళ్ళుగా కూడా చూసినాం. బాలకృష్ణ గారిని తీసుకుంటే వారు ఆట, మాట, పాట, చలనచిత్రాలు అన్ని రకాల ప్రయత్నాలు కూడా వారు చేయడం జరిగింది. ఈరోజు మరి తెలంగాణ అనే ఒక కళ సాకారం అయిందంటే పెద్దలు చెప్తారు, అ పిక్చర్ ఈజ్ వర్త్ 1000 వర్డ్స్ అని. అంటే ఒక ఛాయాచిత్రం 1000 పదాలతో సమానం అని చెప్తారు. 1000 పదాలతో, ఒక ప్రసంగంతో ఎంతైతే మనం ఉత్తేజితులను చేయగలుగుతామో అంతకంటే ఎక్కువ ఉత్తేజాన్ని అందించే, ప్రేరణను అందించే ఆర్ట్ కళ మరి ఒక ఛాయాచిత్రం, ఒక చలనచిత్రం. మరి అట్లాంటి అద్భుతమైన కళాకారులు ఎంతోమంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఎంతోమంది మన తెలంగాణలో ఇన్ని రోజులు అజ్ఞాత సూర్యుల మాదిరిగా మబ్బుల చాటును దాక్కున్నారు. కానీ తెలంగాణ ఎప్పుడైతే తన అస్తిత్వాన్ని తాను ప్రకటించుకుందో, ఒక రాష్ట్రంగా ఉద్భవించిందో, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ సంవత్సర కాలంగా కనుక చూసినట్టయితే తెలంగాణలో అన్నిటికన్నా ప్రధానంగా జరిగింది నన్ను అడిగితే సాంస్కృతిక పునరుజ్జీవనం. అడుగడుగున తన అస్తిత్వాన్ని తాను ప్రకటించుకున్నది తెలంగాణ. ఈరోజు తెలంగాణ కళాకారులు ఎవరైతే ఊరూరా తమ ఆట పాటతో ఉర్రూతలూగించినారో, ధూమ్ధామ్ బృందాల పేరిట మొత్తం దుమ్మురేపి తెలంగాణ ఉద్యమాన్ని మరి హిమాలయాల స్థాయికి తీసుకుపోయిన కళాకారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా గౌరవించుకొని సమున్నతంగా ఈరోజు వారికి ప్రభుత్వ కొలువులే ఇచ్చి మన సన్మానించుకున్న సంస్కారం ఉన్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. అదే రకంగా ఈ సంవత్సర కాలంగా చూసినట్టయితే ఎంతోమంది మరుగున పడిపోయిన తెలంగాణ బిడ్డలు. నిన్నటికి నిన్న మనం చూసినాం పివి నరసింహారావు గారు, భారతదేశానికే ప్రధానమంత్రిగా పనిచేసిన తెలంగాణ బిడ్డ, కానీ గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఆ పెద్ద మనిషిని గౌరవించాలనే సంస్కారం కూడా లేకపోయింది. అదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఒక ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద ఒక యూనివర్సిటీ, కాళోజీ నారాయణరావు గారి పేరు మీద ఒక యూనివర్సిటీ, అదే రకంగా ఈరోజు పివి నరసింహారావు గారి పేరు మీద బ్రహ్మాండమైన కార్యక్రమాలు, వారికి జ్ఞాపకార్థం, వారి స్మారకార్థం కార్యక్రమాలు చేసుకునే సంస్కారం ఉన్న ప్రభుత్వం మన ప్రభుత్వం. అదే రకంగా కొత్తగా రాబోతున్న హార్టికల్చర్ యూనివర్సిటీకి కూడా కొండాలక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టుకుని వారిని మరి సన్మానించుకున్న ప్రభుత్వం వారిని తలుచుకుని భవిష్యత్ తరాలకు కూడా వారు రేపటి రోజున దిశానిర్దేశం చేయాలనే ఒక మంచి ఆలోచనతో ముందుకు పోతున్న ప్రభుత్వం మన ప్రభుత్వం. అదే రకంగా సాంస్కృతిక పరంగా చూసినా కూడా ఈ సంవత్సర కాలంగా చరిత్రలో ఏనాడు లేదు తెలంగాణ ఉద్యమంలో ముందుండి ఉద్యమాన్ని నడిపిన కళాకారులనే ఈరోజు పరేడ్ గ్రౌండ్లో, పరేడ్లో కూడా వారిని ముందుంచి, వారిని కూడా గౌరవించి దేశం మొత్తానికి సమున్నతంగా తెలంగాణ ప్రభుత్వం కళలను, కళాకారులను, సాంస్కృతిక సారథులను ఏ రకంగా గౌరవించుకుంటుందో కూడా గొప్పగా చెప్పిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. చాలా రంగాల్లో ఇందాక మనం అనుకున్నట్టు అజ్ఞాత సూర్యులు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది వెలికిరాని టాలెంట్ తెలంగాణలో ఉంది. ఈరోజు ఒక మనోహర్ గారు ఇప్పుడే మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది. వాస్తవం చెప్పాలంటే మీరు కూడా నన్ను క్షమించాలి, ఎందుకంటే వారి గురించి నన్ను ఇక్కడికి వచ్చే వరకు నేను వినలేదు. మరి నేను ఇక్కడే పుట్టినవాడిని, పెరిగినవాడిని, అంతో ఇంతో చదువుకున్నవాడిని, కానీ దురదృష్టవశాత్తు ఏనాడు కలుసుకునే అవకాశం కూడా రాలేదు. నాలాగా ఎంతోమంది లక్షల మంది, కోట్ల మంది కూడా ఉంటారు. వారందరికీ ఈరోజు గమ్మత్ ఏంటంటే మన దేశంలో మన గొప్పతనాన్ని బయటోడు గుర్తించే వరకు మనది మనం గుర్తించుకోం. సచిన్ టెండూల్కర్ అనేవాడు చాలా గొప్పోడని చెప్పి డాన్ బ్రాడ్మెన్ చెప్పేదాకా మనకే అర్థం కాదు అంత గొప్పోడ అని. ఇప్పుడు మనోహర్ గారు వెనీస్కి పోతున్నారు, జపాన్కి పోతున్నారు, ఆయన కళకు అక్కడ విశేషమైన ఆదరణ ఉందంటే మనకు ఇప్పుడు అర్థమవుతుంది ఆయన ఎంత గొప్ప కళాకారుడు. కాబట్టి అట్లాంటి ఎంతోమంది అజ్ఞాత సూర్యులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా అండగా ఉంటుంది. వారికి ఏ రకమైన సహాయ సహకారాలు కావాల్సి వచ్చినా ఇప్పటికే మీరు గమనిస్తూ ఉన్నారు.
ముఖ్యమంత్రి గారు ఏ రకంగా కళలను కానీ కళాకారులను కానీ క్రీడాకారులను కానీ సాంస్కృతిక సారథులను కానీ ఏ రకంగా అడుగడుగున గౌరవిస్తూ ఉన్నారో కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఉదాహరణకి హరితహారం లాంటి కార్యక్రమాన్ని ఇప్పుడు చేపడితే రసమయ్య బాలకృష్ణ గారి సారథ్యంలో మరి వారికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు గ్రామ గ్రామాన కూడా మరి ఈ హరితహారం కార్యక్రమాన్ని తీసుకెళ్ళాలి. దానికోసం అన్ని రకాలుగా కూడా ప్రజలను సమాయత్తం చేయాలంటే మీ వల్లనే అవుతుంది. ఉద్యమంలో ప్రజలను ఏ రకంగానైతే సమీకరించగలిగినారో, ఏ రకంగా మమేకం చేయగలిగినారో, అదే పద్ధతుల్లో భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో కూడా కళాకారులు ఒక కీలకమైన పాత్ర పోషించాలని వారికి బాధ్యత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పచెప్పడం జరిగింది. మనోహర్ గారు ఇందాక చెప్తా ఉంటే ఆశ్చర్యంగా కూడా అనిపించింది. అడిగినాను వారిని, నేను ఏంది ఇది మొత్తం, అసలు దీని కాన్సెప్ట్ ఏంటంటే చెప్తా ఉన్నారని. మొత్తం 10 జిల్లాలకు ఒక్కో బ్లాక్ ఒక్కో జిల్లా, ఆకాశంలో ఉన్న చుక్కలన్నీ కూడా అమరులై తెలంగాణ కోసం పోరాటం చేసిన బిడ్డలందరినీ కూడా గుర్తు చేసుకుంటూ భవిష్యత్ తరాలకు గుర్తుండిపోయే విధంగా ఆకాశంలో నక్షత్రాలను వారి రూపంలో తలుచుకున్నానని, అదే రకంగా సంస్కృతికి, తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా అక్కడ బతుకమ్మను బోనాలను కలిపి ఒక పాజిటివ్ ఎనర్జీ ఎక్స్ప్లోజన్గా కూడా వారు రూపొందించినారని చెప్పి కూడా చెప్తా ఉంటే చాలా ఆశ్చర్యం కూడా అనిపించింది. ఎంత ఆలోచించి మరి ఇట్లాంటి ఒక కళాహృదయంతో ఇంత చక్కటి పెయింటింగ్ను కూడా వారు ఆవిష్కరించారని కూడా అనిపించింది. మరి ఒక గేర్నికాతో, చాలామందికి తెలుసు గేర్నికా ఏంటో, ఒక యాంటీ వార్ పెయింటింగ్ వరల్డ్ వార్ 2 తర్వాత వచ్చింది. వారు చెప్తా ఉన్నారు అట్లాంటి సుదీర్ఘ పోరాటం తర్వాత, 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రం మరి దశాబ్దాల పాటు ప్రజల హృదయాల్లో గూడుగట్టుకుని ఉన్న భావాలు అన్నింటినీ ఏకకాలంలో ఆవిష్కరించడం కష్టమే, అయినప్పటికీ నా ప్రయత్నం చేసిన అన్నారు. గొప్ప ప్రయత్నం, మీరు అభినందనీయులు. తప్పకుండా మీకు విశేషమైన ఖ్యాతి రావాలని, పేరు ప్రఖ్యాతులు రావాలని, ఇంకా చాలా ఉన్నత శిఖరాలు కూడా మీరు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మరి మీరు భవిష్యత్తులో ఇంకా ఏ కార్యక్రమాలు తీసుకున్నా తప్పకుండా మా అందరి తరఫున కూడా ప్రభుత్వం తరఫున మీకు సంపూర్ణమైన సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తూ వారిజ గారిని కూడా వారి కల్చరల్ టూరిజం మీద ఒక మంచి పుస్తకం తీసుకుని వచ్చినారు. టూరిజం సంబంధించి మరి తెలంగాణలో ఎన్నెన్నో ఉన్నాయి చేయాల్సినవి. కల్చరల్ టూరిజం ఉంది, రిలీజియస్ టూరిజం ఉంది, మెడికల్ టూరిజం ఉంది, ఇంకా ఎన్నో రకాల టూరిజంకి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇదివరకు ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇప్పుడు మనం నిజంగా కూడా గట్టిగా అనుకుంటే చాలా రకాల మరి పర్యాటక క్షేత్రాలను ప్రపంచానికి పరిచయం చేసుకునే ఒక బంగారు అవకాశం కూడా మనకుంది. కాబట్టి ఆ క్రమంలో ఈ కల్చరల్ టూరిజం మీద వారు ఏదైతే పుస్తకం రాశారో మరి తప్పకుండా తెలంగాణ పర్యాటక రంగానికి కూడా దోహదపడుతుందని చెప్పి కూడా ఆశిస్తూ నాకు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని చెప్పి కూడా కోరుతూ జై తెలంగాణ.